నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. వచ్చినటువంటి అవకాశాలను చక్కగా వినియోగించుకోగలుగుతారు. కొన్ని కార్యక్రమాల నిర్వహణ బాధ్యతని స్నేహితులకు అప్పచెప్తారు. మీ వరకు మీరు సరైన ఫలితాలని సాధించగలుగుతారు. కష్టపడ్డందుకు తగిన ఫలితం వస్తుంది. కానీ మీ స్నేహితులు, మీ భాగస్వాములు కొన్ని తెలితక్కువ పనులు చేసుకొని వచ్చినటువంటి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటారు. ఒక రూపాయి లాభం రావాల్సిన చోట 10 పైసలతోటి సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వాళ్ళని నమ్మి ఎప్పుడు ఏ పని కూడా అప్పచెప్పకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు, నిశ్చయించుకుంటారు. మనకు పరిచయం లేకపోయినా సరే ఎక్కడైనా వెతుక్కోనైనా కొంచెం శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తులు పక్కన పెట్టుకుందాం. కానీ స్నేహితులతోటి, బంధువులతోటి, సెంటిమెంటర్తోటి పనులు కావు అని చెప్పని మీరు నిర్ణయించుకుంటారు. అదేవిధంగా మీ వ్యక్తిగతమైనటువంటి రహస్యాలను బయటికి తీసుకెళ్తున్న వ్యక్తులు ఎవరో వాళ్ళని గుర్తించగలుగుతారు. వాళ్ళని మళ్ళీ రాకుండా, మీ దగ్గరికి రాకుండా వాళ్ళని పంపించగలుగుతారు. గట్టి వార్నింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఆ విధంగా ప్రవర్తిస్తారని చెప్పని ఎవరు ఊహించరు. వాళ్ళు ఇంటి విషయాలు, మీ వ్యక్తిగత విషయాలు బయటికి చెప్పడం వల్ల మీకు పరిపరి విధాలుగా నష్టం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మీరు మేల్కొని ఈ నిర్ణయం తీసుకుంటారు. ఏది ఏమైనా ప్రతి విషయంలో కూడా భగవంతుడే గొప్పవాడు, ఆయనది అంతిమ నిర్ణయం. ఇన్నాళ్ళు మనం చేయలేని పని ఇప్పుడు చేసాం, ఇక నుంచైనా మనం బాగుంటాం అనేటువంటి సంతోషం కలుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి వృత్తి ఉద్యోగాల పరంగా స్థాయిని, స్థానాన్ని చక్కగా నిలబెట్టుకోగలుగుతారు. ప్రతిరోజు ప్రతినిత్యం కూడాను అష్టములుగా తైలంతో, హనుమాన్ వత్తులతో దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం వల్ల కాలసర్పదోషము, సర్పదోషాలు ఇవన్నీ నశిస్తాయి. కీర్తి ప్రతిష్టల విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా కష్టపడతారు. రాజకీయ పదవిని అందుకోగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి పదవికి మీ పేరు సిఫారసు చేయబడుతుంది. మీకంటూ ఒక బలమైన వర్గాన్ని ఏర్పరచుకోగలుగుతారు. ఎదుటి వర్గంలో ఉన్నటువంటి బలహీనతలు ఏవైతే ఉన్నాయో, అనైక్యత ఏదైతే ఉందో దాన్ని మీరు చక్కగా ఉపయోగించుకొని మంచి అవకాశాలని దొరకబుచ్చుకోగలుగుతారు. అనూహ్యమైనటువంటి మంచి ఫలితాలు మీరు సాధించగలుగుతారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం ఏలినాడుసే నడుస్తుంది కాబట్టి ఈ ధనుసు రాశి వారు 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపత హోమం చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ప్రతి విషయంలో కూడాను ఆత్మీయుల్ని, ఆంతరికుల్ని, నిపుణుల్ని చర్చించకూడగా, వాళ్ళతో చెప్పకూడగా ఏ విషయం కూడాను మొదలుపెట్టద్దు. మీ హితవగోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైనా విషయం చెప్పి వాళ్ళ సలహాలు తీసుకొని మీరు మొదలు పెడితే మీకు సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్నటువంటి అప్రశాంతమైన వాతావరణం పోవడానికి దైవికమైనటువంటి పొడితోటి ధూపం వేయండి. నరదృష్టి, గృహదృష్టి, బంధుదృష్టి అన్ని దిద్దాలు కూడా పోతాయి. మానసికమైనటువంటి ఉల్లాసం కలుగుతుంది. ఈ ధనుసు రాశి వారికి బిస్కెట్ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.